హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ ఒలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో శ్రీరామనవమికి రామునికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు చేసి చూపించబోతున్నానండి. అవేమిటి అంటే పచ్చి చలమిడి, అలాగే పానకం, ఇంకా వడపప్పు. సో ఈ మూడు కూడా ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. అలాగే పచ్చి చలమిడి నేను ఇక్కడ చూపిస్తున్నట్లు కాకుండా తడిబియ్య పిండితో కూడా చేసుకోవచ్చండి, అది కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ ఆ విధంగా చేసుకోవాలంటే కనుక ఆ వీడియో నేను ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో మరి స్టార్ట్ చేసేద్దామా. మనం చేసుకుంటే మూడు ప్రసాదాల్లో మొదటిది వచ్చేసి వడపప్పు అండి. ఈ వడపప్పు ఏంటంటే మనం కొద్దిగా పెసరపప్పును తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి ఒక బౌల్లో వేసుకుని అందులో కొంచెం వాటర్ వేసి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుంటే మనకి వడపప్పు రెడీ అయిపోతుందండి. మనం మిగతా ప్రసాదాలు చేసుకునే ముందుగానే వడపప్పు నానబెట్టి ఉంచుకుంటే కనుక ఇవి చేసేసరికి అది రెడీ అయిపోతుంది. ఇంకా రెండవది వచ్చేసి పచ్చి చలమిడి అండి. దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు పొడి బియ్య పిండి తీసుకున్నాను, అలాగే ఒక 1/2 కప్ వచ్చేసి బెల్లం తురుము కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా పొడి బియ్య పిండితో చేసుకున్నా కూడా చాలా ఈజీగా అయిపోతుంది, తడిబియ్య పిండితో అయితే ఇంకా బాగుంటుంది. సో అది కూడా చెక్ చేయండి. బెల్లం వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆవు నెయ్యి వేసుకున్నానండి. ముందుగా ఈ నెయ్యిని బెల్లాన్ని కూడా పిండిలో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండి అంతా కూడా దగ్గరికి కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఒకటేసారి వేసేస్తే పిండి మళ్ళీ లూజ్ అయిపోతుంది కదా, సో అందుకోసం తక్కువ తక్కువగా వేసుకోవాలి. అండ్ వాటర్ కూడా ఎక్కువగా వేయకూడదండి, కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. లాస్ట్కి వచ్చేసరికి ఇంకా వాటర్ పడతాయి అనిపిస్తుంది, కానీ మనం గట్టిగా మెదుపుకుంటూ కలిపితే కనుక మనకి ముద్దలాగా వచ్చేస్తుంది. ఒకవేళ మరీ గట్టిగా ఉండి ముద్ద అవ్వట్లేదు అనుకుంటే కనుక అప్పుడు ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా వేస్తున్నాను కదా, అలాగా అలా వేసుకొని గట్టిగా మెదుపుతూ ఉంటే ముద్దలా వచ్చేస్తుంది. మనం ప్లేట్లో కలుపుకున్నాం కదండి, ఆ ప్లేట్కి ఏమీ లేకుండా మొత్తం నీట్గా వచ్చేయాలి. అంత గట్టిగా కలుపుకుంటేనే చలివిడి బాగుంటుందన్నమాట, అంటే బెల్లం వేసాం కాబట్టి తర్వాతకి ఇంకా లూజ్ అయిపోతుంది, అందుకోసం తక్కువగా వాటర్ వేసుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా, మనం చేసుకునే మూడు ప్రసాదాల్లో రెండవ ప్రసాదం చలిమిడి కూడా రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లో పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూడవ ప్రసాదం పానకం అండి. దానికోసం ఒక చిన్న చెంపుతో కొద్దిగా వాటర్ తీసుకుని ఇందులో 3 టీ స్పూన్ల వరకు బెల్లం తురుము వేసుకున్నాను. బెల్లం తురుము వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నానండి, అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసుకొని ఇవన్నీ కూడా ముందుగా బాగా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కాస్త శొంఠి పౌడర్ కూడా వేసుకోవచ్చండి, కొన్ని కొన్ని చోట్ల శొంఠి పౌడర్ కూడా వేస్తారు పానకంలో. అండ్ లాస్ట్లో వచ్చేసి తులసి ఆకులు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ లక్ష్మీ తులసి అండ్ విష్ణు తులసి రెండు కూడా వేసాను, అవి కూడా వేసుకుని కలుపుకుంటే మూడవ ప్రసాదం పానకం కూడా రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న పచ్చి చలమిడి, అలాగే పానకం, ఇంకా వడపప్పు, ఈ మూడు ప్రసాదాలు కూడా దేవుడికి నివేదించేటప్పుడు వడపప్పు పైన కొంచెం బెల్లం ముక్క పెట్టుకుని అలాగే చలివిడి పైన కూడా పెట్టుకుని నివేదించాలండి. మరి ఈసారి శ్రీరామనవమికి మీరు కూడా ఈ ప్రసాదాలు చేస్తే కనుక మీకు ఎలాగొచ్చాయనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.